చాలా బాధాకరమైన విషయం తెలంగాణ దశ ఉద్యమం నుంచీ అల్పెరగని పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించిన గౌరవశ్రీ ఈటల రాజేందర్ అన్న మీద అక్కర్లేని ఆరోపణలు అంత న్యూసెన్స్ చేయడం అవసరం లేదు ఓన్లీ ఒక బీసీ నేత ఉద్యమ నాయకుడు ఎదుగుతాడు ప్రజల మధ్యలో ఉంటాడు అనినిత్యం ప్రజల సంక్షేమ పనిలో సేవ చేస్తున్నాడు కరోనా టైంలో కూడా అలపెలయని విధంగా కరోనా వచ్చిన వ్యక్తి దగ్గర మొత్తం మొత్తడు పోయి వాళ్ళను తమ్మి నేనున్నా అని గొప్పగా భరోసా ఇచ్చే నాయకుడు ఈటల రాయేందర్ ఆయన కేసీఆర్ కేటీఆర్ ఒకటే కుట్ర వాళ్ళ కేటీఆర్ను సీఎం చేయాలనే ఉద్దేశం లేదు ఈటల రాజేందర్ అడ్డస్తాడు అదని ఇదాని అక్కడైన ఆరోపణలు చేసి ఈరోజు మా రాయేంద్ర అన్నను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయడం జరుగుతుంది కబర్దార్ కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నాం తెలంగాణ ఉద్యమం ఎట్లా పోరాటం చేసినామో అన్న గురించి నిరంతరం మేము ఖచ్చితంగా ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇది మా ఒక్క హుజరాబాద్ ఆవేదన కాదు తెలంగాణ మొత్తం ప్రజానీకం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది రానున్న రోజులలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ ఈటల నేనైతే ఇది కరెక్ట్ వాదన కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను తెలంగాణలో చాలామంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద భూ కబ్జా సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ కానీ ఇప్పటి వరకు రీసెంట్గా మన మల్లారెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన విషయంలో స్పష్టంగా ఆయన వాయిస్ ఉంది ఆయన కూడా అక్కడ ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే వాళ్ళు ఆయన ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలేదు ఈ ఈటల రాజేందర్ గారిని తప్పిస్తే నా కొడుకు సీఎంకి లైన్ క్లియర్ అనే ఉద్దేశమా లేకపోతే ఈటల రాజేందర్ గారు బీసీలల్లో ఎస్సీలల్లో ఎస్టీలలో బలమైన నాయకుడు ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల నా కొడుకు రేపు ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే ఉద్దేశంతో అన్నగారిని తొలగించడం మాకు అర్థం కావట్లేదు కానీ ఇది పెద్ద సిల్లీ క్వశ్చన్ అన్న ఎందుకంటే ఏదైనా సరే అక్కడ మనం ఆ విలేజ్ మేము సందర్శించాము విలేజ్ సందర్శిస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇదంతా కేవలం మన ఈటల రాజేందర్ గారి అన్నగారిని ఇరికేయడానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్లకు కట్టుకథలు నేర్పించి వాళ్ళని ట్రైనింగ్ చేసి ఇదంతా అన్నగారిని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా తెలుస్తుంది గత సంవత్సరం కాలంగా చూసుకుంటే అన్నగారిని చాలా విషయాలలో దూరం ఉంచరు దే దాన్ని ఉదాహరణ చూసుకుంటే ఈరోజు ఖచ్చితంగా అన్నగారిని తీసేయడానికి ఈ ఇలాంటి సంవత్సరం నుంచి టైం చూసి ఈరోజు ఎలక్షన్ల మూమెంట్ అయిపోయిన తర్వాత మా ముద్రాజుల ఓట్లు అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు రెండు సంవత్సరాల దాకా ఇంకా ఎలక్షన్లు లేవని నిర్ణయించుకున్నాక అన్నగారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అసలు కనివిని ఎరి ఎరగలే ఎరిగే పరిస్థితి లేదు ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే కూడా అనేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సైతం గౌరవించేటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న పది మందికి చెప్పే వ్యక్తి కానీ తప్ప ఒక దగ్గర రూపాయి తీసుకునే వ్యక్తి కాదు అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కూడా కాదు కానీ ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మన సీఎం కేసీఆర్ గారు విపరీతమైన ధోరణి ఉండడం ఇది మా ముద్రాజు సమాజానికి అసలు మేము సహించే ప్రసక్తి లేదు కాకుండా ఏంటంటే త్వరలో మా కార్యాచరణ ఏంటంటే అన్నగారు ఒక్క పిలిపిస్తే రాబోయే రోజులలో ఖచ్చితంగా ముద్రాజు వ్యవస్థ మొత్తం ముద్రాజ సంఘాలన్నీ తెలంగాణలో ఉన్న ప్రస్తుతం సంఘాలు మొత్తం ఆ విధంగా ముద్రా సంఘాలు మొత్తం దాదాపు ఐదు సంఘాలు ఉన్న ఐదు సంఘాలు మొత్తం ఒక స్టాండ్ మీదకి వచ్చినాయి అందరూ మాట్లాడుకుంటున్నాం దాదాపు యాభై లక్షల జనాభా ఉన్న మేము అలాగే బీసీలని కలుపుకొని మా మా బీసీ బిడ్డే కాబట్టి బీసీలే బీసీలే ప్రధాన ఎజెండాగా ఎదిగినటువంటి రాజేంద్ర గన్న గారు బీసీలు కూడా విపరీత ఖచ్చితమైనటువంటి మద్దతు తోటి అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా ఈరోజు ఇక్కడ చూసుకుంటే లక్షల మంది తరలి వచ్చారు ఈ విధంగా మా అన్నగారికి మేము అందరం అండదండలుగా ఉంటాం ఖచ్చితంగా ఒకవేళ మా ఈటల రాజేంద్ర గారు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము భూస్థాపితం చేస్తామని తెలియస్తున్నాం తెలంగాణ ఉద్యమ బిడ్డ మలిదశ ఉద్యమ బిడ్డ మన ఈటల రాజేంద్రపై టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు ఈ భూ కబ్జా ఆరోపణలు చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే కేవలం ఒక పది మంది రైతులు సాక్షాత్తు సీఎం గారికి ఒక లేఖ రాయడం మీద అతను ఇమీడియట్లీ స్పందించి తక్షణే ఆదేశాలు జారీ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఇది సమంజసం కాదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు చాలామంది మన్ మినిస్టర్లు భూకబ్జా ఆరోపణలు అవరీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎలాంటి ఆదేశాలకు విచారణకు ఆదేశాలు జారీ చేయని సీఎం గారు ఈరోజు ఈటల రాజేందర్ గారిపై ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటే కేవలం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఒక సీఎం పదవికి అన్ని విధాల అర్హుడున్న ఈ రాజేందర్ అన్నీ రాజకీయ కక్ష సాధింపు చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ఈ బుక్ ఆరోపణలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇదే పార్టీలో రాజేందర్ అన్న ఉంటే వాళ్ళ సీఎం గారి తనయుడు కేటీఆర్ గారికి రా సీఎం ముఖ్యమంత్రి పదవి వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి ఎలాగైనా బీసీ సామాజిక వర్గం నుంచి ఇతన్ని తప్పిస్తే ఖచ్చితంగా వచ్చే మూడు సంవత్సరాలలో మా తనయుడే సీఎంగా ఉండొచ్చు అనే భావనతో ఈ ఆరోపణలు చేస్తున్నాం దీన్ని మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై లక్షల ముద్రా జనాభా మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్కరు బీసీ సంఘాల నేతలు ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు అందరూ కూడా దీన్ని తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం జాబోతుంది ఖచ్చితంగా బీజీ బీసీలమే ప్రభుత్వాన్ని నడిపించగలుగుతాం ఈటల రాజేందర్ గారి మీద వచ్చిన ఆరోపణలు అవన్నీ నిరాధారం ఆయన నిప్పు లాంటి మనిషి మా హుజురాబాదు నియోజకవర్గ ఆశాజ్యోతి చాలా నిజాయితీ పరుడు ఇదాలి కావాలని అతను చేసి ఇరికించి తీసినారు ఇట్లా మంత్రివ ఈ గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చాలామంది ఉన్నారు కానీ ఈయనమీనే టార్గెట్ చేసి చేసుడు అది చాలా అన్యాయం దాని భవిష్యత్తులో కూడా మా హుజరాబాద్ అనేది ఉద్య ఉద్యమాలకు పేర్టింది పేరు ఏది నాటి నైజాన్ నుంచి నేటి ఉద్యమం వరకు కూడా ఇతను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భావంలో కూడా మన మంత్రి గారిని ఆశీర్వదించింది గతంలో ఈ మంత్రి గారు మరి రాజీనామా చేసి స్వతంత్రంగా గెలిచినా కూడా ఆశీర్వదిస్తారు మరో పోరాటానికి నాంది అవుతుంది హుజరాబాద్ నేడు విఠల రాజేందర్ గారిపై వస్తున్నటువంటి ఈ నిరూపణ అయినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా కేసీఆర్ గారు ఏ ఒక్కరి మీద కూడా చిన్నపాటి భూ కబ్జా బయటికి తీయలే ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అవినీతిని బయటికి తీసిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు కేవలం ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ప్రజలు కోరుకున్నట్టుగా సీఎం కావాలి అని అనుకున్నప్పుడు ఈ కన్నెర్ర కర్రెర్ర పడితే కర్ర పచ్చ పడితే కన్నెర్ర పడ్డట్టుగా కేసీఆర్ గారు ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారి పైన మీ నిరూపణ లేని ఆరోపణలు చేస్తున్నారు భూ చేస్తే మీరు తీసుకోమని అంటున్నాడు ఇప్పుడు ఆనాడు గుర్తుకు రాలేదా రెండు వేల ఒకటి నుండి మీతో పాటు పోరాటం చేసినప్పుడు మీ తో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎంతో కృషి చేసినప్పుడు ఆనాడు రాలేదు మీకు ఈ ఇరవై ఏళ్ళు గుర్తురాని ఈ భూ కబ్జా అనే ఆరోపణను ఈ రోజు మీరు ముందుకు ఎందుకు తీసుకొచ్చారు మీ కొడుకును కేటీఆర్ గారిని సీఎం చేయడానికి మీరు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని మా ప్రజానికానికి అర్థమవుతున్నది ఈ రోజు చేసేది మీ ఈటల రాజేందర్కే కాదు ద్రోహం చేసేది ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఓటు వేసిన ప్రజ యొక్క ప్రజానికానికి ఈ రోజు మీరు మోసం చేసినట్టే తప్పకుండా మేము దీన్ని గుర్తుపెట్టుకుంటాం తస్మత్ జాగ్రత్త కేసీఆర్ గారు ఎవడైతే ఎవడైతే మీ జెండా పట్టుకొని గ్రామాలకు గల్లీలల్లో కస్తాడు తప్పకుండా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈనాడు ఈనాడు ఒకటే మేము చెప్పబోతున్నాం మేము ఏనాడైతే ఇటల రాజేందర్ గారితోటి సహా మేము పోరాటం చేసినాం నీరనక ఎండనక వాననక ఆకలిక ఓర్చుకొని కూడా పోరాటం చేసినప్పుడు రెండు వేల ఒకటి నుండి ఇది మీరు గుర్తుంచుకోలేదా మీకు ప్రజలు గుర్తుకు రాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈనాడు ప్రజ ప్రతి ఒక్క ప్రజలు కూడా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఈటల రాజేందర్ గారు సాధనలో ఎంతో కృషి చేసిరు మేము వారిని నమ్మి టీఆర్ఎస్ జెండాను నమ్మి ఈ రోజు ఓటేసినందుకు మమ్మల్ని దగా చేసిన ఎన్నో కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గమే కాదు ఈ రోజు మేము ఇక్కడ ఈటల రాయందర్ గారి ఇంటి దగ్గర చూస్తున్నాం ప్రతి గ్రామ గ్రామం నుండి ప్రతి జిల్లా జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈటల రాజేంద్ర గారికి మద్దతు దొరుకుతున్నది తప్పకుండా ఈటల రాజేంద్ర గారు సీఎం గా వస్తారు మీకు సరైన సమాధానం చెప్తారు రాజకీయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎల్ల కాలం మీదే కాదు బిడ్డ ఓ రోజు అత్త ఓ రోజు కోడలు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు వచ్చిన తప్పకుండా నీకు సమాధానం ప్రజలే చెప్తారు రోడ్డు మీద కిడ్చి కొడతాను నిన్ను కబర్దార్ కేసీఆర్ జై ఈటల ఈటల రాజేంద్ర గారు కమలాపురం మండలం అది దేశపల్లి గ్రామం సర్పంచ్ని సర్పంచ్ ఎంపీటీసీ పార్టీ ప్రెసిడెంట్ నిన్న మొన్న రాత్రి ఆవేశం ఆగలేక కేసీఆర్ దిష్టుబొమ్మ దహనం చేసిన భారీగా చాలామంది ఎందుకంటే వీటిలోనే మనిషి ఒక మనిషి కానీ వ్యక్తిగతంగా చాలా మంచోడు ఆయన ఏ రకంగా అంటే ఆయన ఊరవలేక కేసీఆర్ కేటీఆర్ కలిసి అయిన భద్రం చేసి ప్రయత్నం చేసిండు ఆయన ఆయన భయపడలే నాకు ఆస్తులు ఇవ్వాలి లేవు బిడ్డ నాకు పుట్టుకతో వచ్చిన ఆస్తులు అవి నేను సంపాదించింది ఇట్లాగాలే కోళ్ళపరలు పెట్టి సంపాదించిన అని సమాధానం ఆయన చెప్పిండు నేను మాట్లాడచ్చు అందులో ఎలాంటి వాస్తవం లేదు అది కావాలని చేసి కుట్ర ఆ కుట్ర అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చిన్న సామాన్యు కాంచెలు కూడా అది ఒక కుట్ర అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయినప్పటికీ అసలు స్టార్ట్ అయింది అసలు ఇది జరిగింది మన మంచికే అసలు స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రం సాధించినా అనుకునే అంతటి వ్యక్తి ఆయనకు కూడా ఇలాంటి విషయం తెలుస్తలేదు అంటే అసలు ఏంది అన్నది కూడా అర్థమవుతలేదు ఈ రోజున అతనికి మూడింది ఈ రోజునే అతనికి స్టార్ట్ అయింది ఇప్పటి నుండి ఇన్ని రోజులు కా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేసినాం ఇప్పుడు అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రాయందర్ తప్పకుండా కొత్త పార్టీ పెట్టాలని ఆశిస్తాను ఈ పార్టీతోనే ఆయన అతను మన 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 రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా పాటుపడుతుందని నేను మనవి చేసుకుంటున్నాను కానీ ఈ కుటుంబ పాలన ఇంకెన్ని రోజులు ఈ కుటుంబ పాలన అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది చెప్పుడు మాటలు వినేటోడు ఎప్పుడు చెప్పుల దండలు పోతాడు ఆ మాటలకు కేసీఆర్కు మేము సవాల్ విసురుతున్నాం తప్పకుండా మా అన్న కొత్త పార్టీ పెడతాడు మేము తప్పకుండా అభివృద్ధిని సాధిస్తామని మనవి చేస్తున్నాం ఈ కుట్ర నాకు తెలిసి నేను ఒక సాధారణ సీనియర్ కార్యకర్తను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అన్న వెంటనే మేము ఉన్నాం ఈ కుట్రలో బాగా ఏంటంటే సార్కి మొదట రాష్ట్రం అవతరించిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చి అప్పటి నుంచి స్టార్ట్ ఎందుకోసం అంటే ఇది ఒక వైద్య ఆరోగ్యం అనేది ప్రజల ఆరోగ్యం అనేది జబ్బుల వ్యవస్థ ఈ శాఖ ఇచ్చి పొమ్మన లేక పోగబెట్టవచ్చు ప్రజల నుంచి అది వ్యతిరేకత తీసుకురావచ్చు ఎవరిని నలభై మనుషులు పంపించి ఈటల రాజేందర్ గారి మీద వ్యతిరేక తీసుకొచ్చి ఆ ప్రకారం వెళ్ళగొట్టవచ్చు సొంత ఈయన ఈయనకి బయటకు పోవచ్చు ప్రజలల్లో ఈయన మీద వ్యతిరేక తీసుకురావాల్సిన ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పించారు అప్పుడు కూడా సార్కు వాస్తవానికి సెకండ్ క్యాడర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సార్ సెకండ్ క్యాడర్కి సార్ కేసీఆర్ గారు ఫోన్ చేసి ఇవ్వని పరిస్థితి పిఏ గారితో వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయించి మంత్రి పదవి ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ అప్పటి నుంచి మొదలైంది కేవలం కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం సార్ని ఇన్ని అవస్థలు పెడుతుండు ఇంత తప్ప ఏం లేదు కానీ నియోజకవర్గం కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం మా మేము మొన్న మా దగ్గర మేము చేసినాం మీ నీ కేసీఆర్ని నీగా చెప్తున్నా నీ దిష్టిబొమ్మ దహనం చేసినాం ఇప్పుడు నిన్ను దహనం చేస్తాం బిడ్డ మా సారు మా రాజేందర్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రకంగా అయినటువంటి మలుపు వస్తుంది ఇన్ని రోజులు వేరు తెలంగాణ నీకు వ్యతిరేకత లేదు ఇన్ని రోజులు ఇన్ని రోజుల కాల్చి నీకు వ్యతిరేకత లేదు బిడ్డ ఇప్పుడు మొదలైంది బిడ్డ నీ వ్యతిరేకత నువ్వే తవ్వుకున్నావు నీ వ్యతిరేకత నువ్వే అడిగేసినావు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి వైపు బయనించేటువంటి అవకాశం వచ్చింది అది రాజరంజ రాజేంద్ర అన్న చేతుల మీదుగా నడుస్తాయని మేము నమ్మకం ఉన్నది మేము సార్ వైపు ఉంటాం సారే మాకు దైవం దేవుడు రాజ రాజ్యాంగ రా రాజేందర్ అన్న వెంబడి తెలంగాణ ప్రజలు కంపల్సరీ ఉంటారు మేము చెప్తున్నాం జై రాజేందర్ అన్నపల్లి గ్రామం నుంచి వచ్చిన మేము ఈటల సంబంధించి గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న అసత్యపు ఆలోచనలు భూ కబ్జాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో తొలిదశ ఉద్యమం ఏదైతే రజాకారుల మీద జరిగిందో మలిదశ ఉద్యమం తెలంగాణ కొరకు ఉద్యమ మా పాలకుల మీద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకునే క్రమంలో పంతొమ్మిది సంవత్సరాలుగా నీ వెంట ఉన్న మా రాజేందర్ అన్న ఈరోజు తప్పుడు అసత్యపు ఆలోచనలు నీ కొడుకును కేటీ ముఖ్యమంత్రిని చేసే భాగంలో ఏదో ఇరికేయడానికి ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఇది సబబు కాదు మీకు ఎందుకంటే ఒక మచ్చలేని ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు మా ఈటల రాజేందర్ అన్నగారు ఈ బీసీ బిడ్డ ఈ బీసీ బిడ్డని ఎదోకుండా నువ్వు ఎన్నో రకాలుగా గత రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నావు ఇప్పటికైనా తెలుసుకోండి ఒక కాన్స్టిట్యూషనే కాదు మా హుజరాబాద్ కాన్స్టిట్యూషనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకుతా ఉన్నది నువ్వు చేసే అసత్యపు ఆలోచన ఆరోపణలు మొత్తం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చూస్తూనే ఉన్నది నీ పింక్ మీడియా ఏదైతే ఉన్నదో నీ పింక్ మీడియాను గుప్పెట్లో పెట్టుకొని ఒకటి రెండు పత్రికలను ఒకటి రెండు ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా నువ్వు అసత్య ఆరో ఆరోపణలు చేస్తే అందరికీ ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్థమైపోయింది దళిత బహుజన మా బీసీ బిడ్డలు అందరూ ఏకమై ఇవాళ నీ కోటను కూలగొట్టే సమయం ఆశనమదే నువ్వు ఎవరితోనూ గోకోలేదు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్ర అన్న గారితోని పెట్టుకున్న బిడ్డ ఖచ్చితంగా నీ కోట కూలే సమయం వచ్చింది నీ కొడుకును ముఖ్యమంత్రి ఏదైతే చేస్తానన్నావో అది కాకుండానే నీకు బుద్ధి చెప్పే కాలం అయితే వచ్చింది మేమందరం మా ఈటెల రాజేంద్ర అన్నతోని వీ స్టాండ్ విత్ ఈటెల రాజేందర్ అన్న ఖచ్చితంగా కొత్త పార్టీ వైపు అడుగులు వేయాలని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాము తెలంగాణకు ఏదైతే దొరల పాలన నుంచి విముక్తి కలిగించి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుకుంటాను జై